జై తెలంగాణ జై జై తెలంగాణ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ అచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంకై పోరాటం చేసి ఢిల్లీ గద్దెను వంచి మన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గులాబీ దళపతి తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ సార్కి ఒక్కసారి గట్టిగా మనమందరం బాపుకి రుణపడి ఒకసారి గట్టిగా సపర్లు కొట్టాలి. ఇయాల ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మన తెలంగాణని బంగారు తెలంగాణగా ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా చేయలేని పనులు కేవలం ఒక 10 సంవత్సరాల లోపే బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ తీసుకెళ్ళి తీసుకువెళ్ళా లేదా అవునా కాదా అన్న? కుయ్యమన్నూరి కైమన్నూరు రేదప్పుడు మాత్రం అనురే దండం పెడతా పుణ్యం ఉంటది అవునా కాదా? అందుకే అంటున్నాను ఇయాల నాడు పల్లెలు మలిసినట్టి పాలమూర్ని చూసినం, కరువుతో అల్లాడిన పాలమూర్ని చూసినమా లేదా? నాడు పల్లెలు మలిసినట్టి పాలమూర్ని చూసినా, నేడు ప్రగతి పాట వట్టినట్టి తెలంగాణ ఏ కొట్టు రాజ్యంకైనా పోదాం. ఇవాళ ఏ రాజ్యంనైనా ఏ జిల్లానైనా మనం మంచిగా చేసుకున్నామా లేదా అన్న? చేసుకున్నాం అన్న అందరూ ఒకసారి చేతులు ఎప్పుడే అన్న? ఈ 10 సంవత్సరాలలో తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోతున్నామా లేదా? ఎవరు చేసిరు ఇదంతా? ఎవరు చేసిరు? ఈడ ఎవరికి ఓటేయాలా మనం? మనం అందరం ఎవరి సైన్యం? పోచారం సీన్ అన్న గురించి గట్టిగా చెప్తలేరేంది అన్న? చప్పగున్నారు ఒక్కసారి గట్టిగా. ఎవరి సైన్యం? మన తెలంగాణ, మన కేసీఆర్. ఎవరైతే మన కష్టాలు కన్నీళ్ళు, ఎవరికైతే మన కష్టాలు కన్నీళ్ళు తెలుసో వాళ్ళకే మనం సీఎం పదవి ఇస్తే వాళ్ళే అద్భుతంగా మనల్ని చూసుకుంటారు అవునా కదా? నాడు పల్లెలు మలిసినట్టి పాలమూరి చూసిన, నేడు ప్రగతి పాట పట్టినట్టి తెలంగాణ చూద్దామా. ఓ అన్నా, ఓ అన్నా. సప్పదన్న కొట్టురు, మీ పక్కలో నన్ను కొట్టురు, డాన్స్ అని ఏరు, ఏదొకటి మాత్రం చేయుర్రి. గీత సప్ప కూసకుర్రి ఉన్నారా అన్నయ్యంతా? ఓ అన్నా, కారుకు ఓటేద్దామా? దేనికి ఓటేద్దాం? దేనికి? ఓ అన్నా, కారుకు ఓటేద్దామా? మా అన్నో కేసీఆర్ గెలిపించమా. మీరంతా నేడు ప్రగతి పాట పట్టినట్టి తెలంగాణ చూద్దామా. ఓ అన్నా, ఓ అన్నా, ఓ అన్నా, కారుకు ఓటేద్దామా? నా అన్నా కేసీఆర్ గెలిపిద్దామా? కారుకు ఓటేద్దామా? ఓ అన్నా కేసీఆర్ గెలిపిద్దామా? నడువు 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 సెల్లే రామ కనువు, నడువు గట్టి నడువు సెల్లే రామక, నడువు 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 సెల్లే రామ కనువు, నడువు గట్టి నడువు సెల్లే రామక. గులాబీల చెండలమ్మ, గులాబీల చెండలమ్మ, చెండలేమి
రైతుని రాజులాగా చూసుకున్న నేత నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మన కేసీఆర్ బాబే. ఈ మాట ఒప్పుకోవాలందరూ ఒకసారి చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి అయినా కూడా వ్యవసాయం మొదలుపెట్టిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది కేసీఆర్ బాబే. అందుకే అంటున్నాం రైతు బాధ చూసినాడా రామక్క. రైతు బంధు అందరికి వచ్చిందానేనా? రైతు బంధు, రైతు బాధ చూసినాడా రామక్క, రైతు బంధు తెచ్చి